ఓం శ్రీ గురుభ్యో నమ గమ్ గణాధిపతి నమ శ్రీమాత్రే నమ శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనము రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మాస పక్ష ఫలితాలలో మాస ఫలితాలలో అంతర్భాగంగా గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి గురు భగవానుడు వచ్చేసి మీనరాశి సంచారము శని భగవంతుడు మకర రాశి సంచారము అలాగే కేతు భగవానుడు వచ్చేసి తులారాశి సంచారము రాహు వచ్చేసి మేషరాశి సంచారము కుజ భగవానుడు ఆగస్టు పది వరకు కూడాను రాహువుతో కలిసి మేసి సంచారము తదుపరి వృషభ సంచారము అలాగే బుధ భగవానుడు వచ్చేసి ఈయన సింహరాశి సంచారము ఈ యొక్క ఆగస్టు ఇరవై వరకు సంచారం చేస్తారు తదుపరి కన్యారాశి రాశి సంచారం చేస్తారు రవి భగవంతుడు ఈ మాసం ఆగస్టు మాసం పదహైదో తేదీ వరకు కర్కాటక సంచారము పదిహేడు నుండి ఈయన ఈ యొక్క సింహరాశి సంచారం చేస్తున్నారు శుక్రభగవానుడు వచ్చేసి ఈ యొక్క మిథున రాశిలో ఆగస్టు ఆరవ తేదీ వరకు సంచరిస్తారు తదుపరి కర్కాటక రాశి సంచారం చేస్తారు ఇకపోతే చంద్రభగవానుడు వచ్చేసి రోజుకు నక్షత్రం చొప్పున రెండున్నర రోజుకు ఒక రాశి చొప్పున మాసం మొత్తం ఈయన రాశి మొత్తం చుక్క చెక్కబెడతారు ఇది గోచారం ఇకపోతే ద్వాదశ రాశులలో ముందుగా మూలా నక్షత్రం నాలుగు పాదాలు అలాగే పూర్వ నాలుగు ఉత్తర షాడ ఒక పాదం కలిపి ధనస్సు రాశి కిందికి వర్తిస్తుంది మీ రాశి వారికి మీ రాశాధిపతి అలాగే చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ఉన్నత ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నాలలో సఫ సఫలీకృతం అవడంలో కొంచెం జాప్యం జరుగుతుంది ఏలినరసని ప్రభావం ఉన్నది మీకు తిరిగి మరలా స్టార్ట్ అయింది దీని ప్రభావం ఉన్నది మీకు ఈ యొక్క జనవరి పదహారు వరకు ఉంటుంది దీని ప్రభావంతో ఇన్ని రోజులు మీరు చేసిన సక్సెస్ అనే దానికి కొంత కొంత నిధానంపబడుతుంది కానీ వేస్తా మీకు ద్వితీయంలో వెళ్ళేసేని మళ్ళీ ఒకరగతితో వెనక్కి వచ్చినాడు కాబట్టి కొంచెం నిదానమైనప్పటికీ ఎక్స్పీరియన్స్తో కూడినటువంటి పురోభివృద్ధి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఇది గుర్తుంచుకోవాలి ఇకపోతే సోదర సౌఖ్యం బాగుంటుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలలో ఏదో చిన్న చిన్న ఇబ్బందులతోటి కొంచెం గ్యాప్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే మాతృమూర్తి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాల కోసం మీరు చేసే ప్రయత్నాలలో కొంచెం ఇబ్బంది నిద్రాభంగాలు తీర్థయాత్రలలో ఆటంకాలు ఇకపోతే మీకు చిన్న చిన్న పెట్టుబడులతో వ్యాపారం చేయాలని ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకునే వారికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం అందులో లాభాలు రాకపోవడం ఇలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకనగా మీకు ఈనాడు శనితో చూస్తున్నటువంటి శని మీ యొక్క లాభస్థానం లాభంలో కేతు ఉన్నప్పటికి కూడాను కొంచెం శని వీక్షణ వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి సంతాన సౌక్యం విషయంలో మీరు ఆశించినటువంటి ఫలితాలు ఆరు తర్వాత మీకు కొంచెం పాజిటివ్ జరిగే కొంచెం నెగిటివ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే అష్టమం మీకు వెళ్ళిపోతాడు ఈ యొక్క శుక్రుడు మీకు లాభాధిపతి పంచమాధిపతి ఆయన షష్టాధిపతి అయిన అయినటువంటి కుజుడు శుక్రుడు వచ్చేసి మీకు అష్టమ భాగంలోకి రావడం ఈ యొక్క ఆరు నుంచి కొంత వ్యతిరేకత కనిపిస్తుంది శత్రువు రుణ రోగ ఒత్తిడి విషయాలలో కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది అకౌంట్స్ డిపార్ట్మెంట్లలో ఉన్న వారికి బాగుంటుంది బ్యాంకింగ్ రంగంతో ఉన్న డీలింగ్స్ క్లియర్ చేసుకోగలుగుతారు ఈ రాశిలో వారు జర్నలిజం మినీ మీడియా రంగంలో ఉన్న వారికి బాగుంటుంది వ్యవసాయదారులకు మెట్ట ప్రాంత వ్యవసాయదారులకు మంచి కాలం కలిసి వచ్చిందిగా అన్నట్టుగా ఉంటుంది జల వనరులలో పెట్టుబడి పెట్టేవారికి కూడాను మీ యొక్క రాశి అధిపతి తన పంచమ వీక్షణ ద్వారా తన స్థానమైనటువంటి అష్టమ స్థానమైనప్పటికి కూడాను కర్కాటక రాసి చూస్తున్నాను కాబట్టి మిశ్రమ ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి సినీ రంగం వారికి మినీ మీడియా రంగంలో వారికి బాగుంటుంది సినీ రంగం కళాకారులకి సాఫ్ట్వేర్ రంగంలో వారు కొంచెం మీరు జాగ్రత్త పడాలి ఇప్పుడు ఆగస్టు ఆరు నుండి కూడా మీ రాస దీనికి పరిహారం మీ రాసాధిపతి అయినటువంటి బృహస్పతికి దత్త దర్శనం చేసుకోవడం బృహస్పతికి గురువారం రోజు పూజ చేయించుకోవటం గురువుకి నవగ్రహాలలో వీటి ద్వారా ఈ యొక్క చిన్న అడ్డంకును కూడా మీరు తొలగించుకోగలుగుతారు వివాహ ప్రయత్నాలు మంచి ఇస్తాయి మీకు ఆశించిన మేరలో సంబంధాలు కురతాయి వివాహాలు కూడా అవుతాయి ఈ యొక్క ఇరవై తర్వాత ఆగస్ట్ ఇరవై తర్వాత మీకు జీవిత భాగస్వామికి మీకు ఉన్నటువంటి గ్యాప్స్ కూడా ఆగస్ట్ ఇరవై ద్వారా తొలగిపోతాయి తర్వాత సొసైటీలో ఉన్నటువంటి ఫెమిలియర్ ఫేస్ ఫేస్ కలవారు మీకు సపోర్ట్గా ఉంటారు మీకు మీ యొక్క బంధుమిత్రులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా ఉద్యోగ స్థానంలో కావచ్చు ఎక్కడైనా సొసైటీలో వాళ్ళు మీకు అనుకున్న ఆశించిన ఫలితాన్ని ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు ఇకపోతే మీకు ఈ యొక్క ధనుర్ రాశి వారికి వచ్చేసి మీ యొక్క లాభాలు అనేటివి మీరు చేసే ప్రయత్నాలలో ఈ యొక్క కుజుడు మీకు ఐదు నుంచి ఆరులకి ఆగస్టు పది తర్వాత మారటం వల్ల మీ వృత్తిలో కావచ్చు ప్రయాణాలలో కావచ్చు కొంచెం కొంచెం స్తబ్దత వేడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సుబ్రహ్మణ్య స్తోత్రాలు ఇవి చేసుకున్నట్లయితే ఫుల్ సపోర్ట్ దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఒకటి రెమెడీ చేసుకోవాలి మీరు ఇకపోతే ఈ యొక్క ధను వారు శనికి తైలాభిషేకాలు జపహోమ తపాదులు చేయించుకోవడం మీ వ్యక్తిగత జాతకంపైన ఈ యొక్క గోచారం అనేది ఒక టెన్ పర్ థర్టీ ఫార్టీ పర్సెంట్ చూపిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చూపించుకున్నట్లయితే మీ లగ్నము రాశి గ్రహాలు దశలు స్థితిగతులనుసరించి అనుసరించి చక్కని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది తద్వారా మీరు చేయించుకో చేసుకోవడం వల్ల లబ్ధిని పొందగలుగుతారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి సూర్య ముద్ర ఈ యొక్క ఉంగరం వేలును వేలు నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ తిరువనామల ఈశ్వరాయన మహాని ఐదు నిమిషాలు తిరువనామల ఈశ్వరుణ్ణి ధ్యానించండి శుభం